రాజకీయంగానా ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కొందరు వ్యక్తులు అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ముస్తాబాద్ మండలం పోతుగల్ బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రేపాక బాల్నర్సు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గాంధీ విగ్రహం ఎదుట బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రేపాక బాల్నర్సు ఆధ్వర్యంలో పార్టీ నేతలు గ్రామస్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన కొందరు యువకులు గ్రామశాఖ అధ్యక్షుడు బాల్నర్సు గాంధీ విగ్రహాన్ని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడంటూ బుధవారం ధర్నా చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. గ్రామసభ అనంతరం గ్రామస్తులు మాట్లాడిన మాటలను తప్పుదోవ పట్టించి వారి రాజకీయ లబ్ధి కోసం గ్రామశాఖ అధ్యక్షునిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాను రాజకీయం కోసం కాకుండా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతుంటే చూసి ఓర్వలేని కొందరు యువకులు అనవసరంగా నాపై ఆరోపణలు చేస్తున్నారని వారిని ప్రజలు గమనిస్తున్నారని బాల్నర్సు ఆరోపించారు. గ్రామ అభివృద్ధి కోసం అవసరమైతే సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప మీ రాజకీయ ఉనికి కోసం లేనిపోని సృష్టించి అనవసరమైన రాద్ధాంతం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మీరు అలాంటి కామెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. అలా కేసులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రామ సభ ఆధ్వర్యంలో ఒక వార్డు మెంబర్ గా నేను కూడా ప్రజెంటేషన్ లో ఉన్నా కాబట్టి అలాంటి వ్యాఖ్యలు ఆయన చేయలేదు. అలాంటి చేసిన ఒకవేళ మీరు కేసు పెట్టినా గానీ ఆ కేసు అనేది నిలబడదు. తర్వాత చట్టపరంగా మీరు కోర్టులలో ఆ నిజాయితీని ఆయన చేసిన కామెంట్లను కూడా మీరు నిరూపించాల్సి ఉంటుంది. తర్వాత భవిష్యత్తులో కూడా మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని ఇక ముందట గ్రామంలో ఎలాంటి అలజడి, ఇది ఒక మీరు ఈ దుశ్చర్యలకు పాల్పడడం అనేది గ్రామంలో అలజడి సృష్టించడానికి మీరు ఒక పునాదేస్తున్నట్టే. కాబట్టి ఇలాంటి విధానాలన్నీ మానుకోవాలి. ఎందుకంటే అందరం సామరస్యంగా మిగతా 10 మంది పిల్లలతోని మేము అక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఆ విషయంలో కొంతమంది దాన్ని చర్చకు తీసుకొచ్చి అక్కడ గద్దెలు బస్ స్టాండ్ వద్ద గద్దెలు ఇబ్బందికరం ఉన్నదని దాన్ని సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగితే మేమేమన్నాము, దానికి ఇబ్బంది అయితే మనకు అందరికీ ఇబ్బందే. అక్కడ ఏ ఇబ్బంది ఉన్నా అక్కడ గాంధీ మన నేతాజీ గాంధీ గారి విగ్రహం కూడా ఉన్నది. ఆ గాంధీ గారి విగ్రహము ఈ గద్దెలు కూడా మనము సాకల ఐలమ్మ మన వీరనారాయణ సాకల ఐలమ్మ మన నేతాజీ విగ్రహం అవన్నీ కూడా ఒకే దిక్కు మనం పెట్టుకొని మన బస్సులు కూడా తిరగాల్సేటట్టు మనము ఉండాలని ఆ సర్పంచ్ దృష్టికి కూడా చెప్పడం జరిగింది.